సాంప్రదాయ పంటలకు బదులు విభిన్న రకాల పండ్ల తోటలను పెంచుతూ అనంత రైతులు అద్భుతాలు సృష్టిస్తున్నారు. లక్షలు వెచ్చించి సాగు చేస్తున్న పండ్ల తోటల్లో అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని దానిమ్మ సాగులో ఆదర్శంగా నిలుస్తున్నారు. కష్టాన్ని నమ్ముకున్న కర్షకుల ఇంట దానిమ్మ సిరులు కురిపిస్తోంది. అనంతపురం జిల్లాలో దానిమ్మ సాగుపై ప్రత్యేక కథనం మీకోసం. పూర్తిగా ఆ వైరస్ను నియంత్రించి అధిక దిగుబడులు సాధిస్తున్నటువంటి అనంత దానిమ్మ రైతులపై HMTV ఎక్స్క్లూజివ్ స్టోరీ. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు అనంత రైతులు. దానిమ్మ సాగులో ఆశించిన ఫలితాలు రాబడుతున్నారు. పంట సాగు కష్టమే అయినా రేయింబవళ్లు కంటికి రెప్పలా చూసుకుంటూ అత్యధిక దిగుబడులు గడిస్తున్నారు. ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలు చేసిన నష్టాన్ని అధిగమించి బంగారు పంటలు పండిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 10,000 హెక్టార్లలో దానిమ్మ పంట సాగవుతోంది. ఏటా 3 సార్లు కాపుకు వచ్చే దానిమ్మ చెట్లలో సీజన్ చూసుకుని రైతులు ఒక పంట మాత్రమే తీసుకుంటారు. జూన్లో కాపుకు వదిలిన చెట్లు ప్రస్తుతం కోత దశలో ఉన్నాయి. మొన్నటి వరకు అధిక వర్షాలతో వైరస్ బారిన పడిన దానిమ్మ తోటలు కొంతమేరకు దెబ్బతిన్నాయి. వాతావరణంలో వచ్చిన మార్పులతో ప్రస్తుతం పంట దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. మార్కెట్ ధరలు బాగుండటంతో పెద్ద ఎత్తున లాభాలు వస్తాయని రైతులు చెబుతున్నారు. దానిమ్మ వేసాము 3 ఎకర్స్, 3 ఎకరాలు, ఒక పెట్టుబడి 5 లక్షల వరకు పెట్టాము. పంట అయితే బాగానే వచ్చింది. మార్కెట్ అప్ అండ్ డౌన్స్ వల్ల కొంచెం అటు ఇటు ఒక 5 to 10 lakhs వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఒక 5 lakhs అన్న లాభం వస్తుంది అనుకుంటున్నాం. ఈసారి వర్షాలు పడడం వల్ల కొంచెం డిఫికల్ట్ అయింది, కానీ మళ్ళీ నల్ల నెలలో కొంచెం ఈసారి కొంచెం సహకరించింది. ఎర్ర నెలతో పోలిస్తే నల్ల నెల కొంచెం బాగా అనుకూలిచ్చి కొంచెం వర్షాలప్పుడు మాకు తెలివిగా కొంచెం స్ప్రేయింగ్ చేసుకోవడం వల్ల వర్షాలు ఎప్పుడు గ్యాప్ ఇస్తే అప్పుడు మనం స్ప్రేయింగ్ చేసుకోవడం వల్ల కొంచెం కాపాడగలిగాము. ఒక 6 మంత్స్ పీరియడ్ ఉంటుంది టోటల్లీ. 6 మంత్స్ పీరియడ్లో మనం 25 స్ప్రేయింగ్స్ వరకు చేసాము. వర్షాలు ఉన్నప్పుడు 1 or 2 ఇంక్రీజ్ చేసుకోవాలి, లేదా మిగతా టైంలో తగ్గించుకోవచ్చు. మనం ఎరువు కింద అయితే గ్రౌండ్కి అయితే మట్టి లేక మాత్రము ప్యాడ్ ఎరువు మాత్రమే వేస్తాము. లాస్ట్ 1 మంత్ మాత్రము డ్రిప్ ఫర్టిలైజర్స్ వదులుతాము. ఎందుకంటే లైఫ్ టైం ఉండవు చెట్లు అని కొంచెం ప్రీవియస్లీ కొంత పెద్దవాళ్ళు చెప్పడం వల్ల, ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళ సూచనలు ఫాలో అవుతున్నాం. బ్యాక్టీరియల్ బ్లైట్ అనేది సివియర్ డిసీజ్, మేజర్ డిసీజ్ దానిమ్మలో. కానీ బ్లైట్ ఇక వచ్చే చెట్లలోనే ఎక్కువ వస్తుంది. కానీ మనం చెట్లు బాగా ఎలా మంచి నర్సరీ నుంచి చెట్టు తెప్పించుకొని స్టార్టింగ్ నుంచి బాగా పెంచుకొని వాటర్ మేనేజ్మెంట్ బాగా మెయింటైన్ చేస్తే డెఫినెట్లీ వి ఓవర్కమ్ దట్ సార్ బ్యాక్టీరియల్ బ్లైట్. మనకు నాలెడ్జ్ ఉంటే ఖచ్చితంగా దీని గురించి కొంచెం ఇంట్రెస్ట్ ఉండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కొంచెం టైం స్పెండ్ చేసి తోటలో ప్రతి ఒక్క రోజు చేంజెస్ గమనిస్తే ఇదనేది చాలా బాగుంటుంది. మనం వాటర్ మేనేజ్మెంట్ బట్టి వాతావరణం బట్టి ఉంటుంది. ప్రతి ఒక్కటి మార్కెట్ బాగుంటుంది బాగుండదని కాదు. ఈ ఇయర్ కొన్ని డిసీజెస్ వచ్చి చాలా డ్యామేజ్ అయింది, బ్యాక్టీరియల్ బ్లైట్ అనేది సివియర్ డ్యామేజ్ చేసింది. అందువల్ల కొంచెం మార్కెట్ బాగానే ఉంది. ముందు ఇయర్ కొంచెం ఇంకా ఎక్కువ వర్షాలు స్టార్టింగ్ స్టేజ్లోనే ఫ్లవరింగ్ స్టేజ్లోనే ఎక్కువ వర్షాలు పడడం వల్ల పంట రాలేదు చాలా రాష్ట్రాల్లో. అందుకోసమని 200 టచ్ అయింది రేటు. ఇయర్ ఇక్కడ 180 to 200 మధ్యలో నడుస్తుంది రేటు. ఇప్పుడున్న సీజన్లో యావరేజ్ 100 రూపీస్ ఉన్నా పర్లేదు. ఒకసారి 2 సార్లు ఏమైనా ఒక మంచి పంట వచ్చినప్పుడు మంచి రేట్ వచ్చింది అనుకో కొంచెం లాభాలు బాగానే ఉంటాయి. తమిళనాడు సేల్స్ ఎక్కువ ఉంటాయి. ఈ సీజన్లో మన క్లైమేట్కి, చలికాలంలో క్లైమేట్కి గ్రెయిన్ అనేది రెడ్ కలర్ ఉంటుంది. వేరే సీజన్స్లో కొంచెం గ్రెయిన్ అనేది రెడ్ కలర్ ఉండదు, కొంచెం వైట్ కలర్ ఉంటుంది. కాబట్టి మన సైడ్, మన ఆంధ్రాలో ఎస్పెషల్లీ ఈ టైంలోనే వెళ్తారు క్రాప్ అనేది. మన దగ్గర వ్యాపారస్తులు వచ్చేవాళ్ళు తమిళనాడు వాళ్ళు వస్తారు. వాళ్ళు మలేషియా, సింగపూర్, తమిళనాడు, శ్రీలంక సేల్ చేస్తారు. మొక్కలు నాటిన సంవత్సరం నరకు పంట దిగుబడులు చేతికి వస్తూ ఉండటంతో జిల్లాలోని ఎక్కువ మంది రైతులు దానిమ్మ సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఇతర పంటలు పెద్ద ఎత్తున సాగవుతున్నప్పటికీ మార్కెట్లో దానిమ్మకు ఉన్న డిమాండ్ మేరకు మేలి రకం దానిమ్మ మొక్కలను వివిధ ప్రాంతాల నుంచి తెప్పించి పంట సాగు చేస్తున్నారు. మేము దానిమ్మ సాగు చేశాము. దాదాపుగా మేము 5 మంది బ్రదర్స్ ఉన్నాము. వారిలో 4 దానిమ్మ సాగు చేశాము. ఒక్కొక్కరు 3-3 ఎకరాలుగా సాగు చేశాము. మొత్తంగా 12 ఎకరాలు ఇప్పుడు దానిమ్మ సాగులో ఉంది. వాటి వయసు ఇప్పుడు 1.5 సంవత్సరం నుంచి పంట లేక వచ్చినాము. ఇప్పుడు పంట రెడీగా కోయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు మేము ఇక్కడ అనంతపురం జిల్లాలో వర్షాలు సరిగ్గా లేక గ్రౌండ్ వాటర్ అరగంటిపోయిన కారణంగా మేము దానిమ్మ లేక వచ్చాము. అంతకుముందు ద్రాక్ష సాగు చేసి నీళ్లు లేని వాటర్ ప్రాబ్లం వలన ద్రాక్ష తీసేసుకున్నాము. అటు నుంచి
మరీ ఒక 2 సంవత్సరాలు బంజరు భూములు అయిపోయినాయి. ఇప్పుడు మరీ కొద్దిగా వర్షాలు పడినందువలన దానిమ్మ సాగులేకొచ్చినాం. ఈ దానిమ్మ తక్కువ నీళ్లతో పండుతుందని ఉద్దేశంతో దానిమ్మ సాగులేకొచ్చినాం. పంటలు సాగు చేసిన నాటి నుంచి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేకపోవటం, సకాలంలో రైతులకు అవసరమైన సలహాలు సూచనలు ఇచ్చేవారు కరువయ్యారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట అమ్మకానికి సంబంధించి కనీసం అధికారులు పట్టించుకోవటం లేదని వాపోతున్నారు. గతంలో వచ్చే ప్రోత్సాహకాలు రాకపోవటంతో పాటు మార్కెట్లో వ్యాపారులు దళారుల నియంత్రణతో కొద్దిమేర నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడులు ఏంటంటే దానిమ్మకు మనం ఏ రైతులకైనా కూడా గత ప్రభుత్వం హయాంలో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మొక్కలకు సబ్సిడీ వచ్చేది, డ్రిప్ సౌకర్యం 90% డ్రిప్ సౌకర్యం ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఎలాంటి ప్రోత్సాహకాలు రావట్లేదు. సంవత్సరం వర్షాలు ఎక్కువ వచ్చినందువలన చాలా చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. కొద్దిగా జాగ్రత్తగా రైతులు కొంచెం జాగ్రత్త పడి పండించుకున్న వాళ్ళకు కొంతవరకు పంటలు బాగానే ఉన్నాయి. రైతుకు ఇప్పుడుండే పెట్టుబడులు ఆలోచిస్తే 80,000 నుంచి 1,00,000 రూపాయల దాకా యావరేజ్గా ఉంటుందని అనుకుంటున్నాము. మిగతా పంటలతో పోల్చుకుంటే కొద్ది వరకు హార్టికల్చర్లోనే కొంతవరకు అంతో ఇంతో ఖర్చులు పోని మిగులుతుందనే ఆలోచనతో మేము హార్టికల్చర్లోనే ఉన్నాం. దానిమ్మలో వచ్చే ప్రధాన చీడపీడలను సమర్థవంతంగా నివారించగలిగితే మంచి దిగుబడులను సొంతం చేసుకోవచ్చునని అధికారులు చెబుతున్నారు. అధిక వర్షాలకు కొంత దెబ్బతిన్నప్పటికీ మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో తోటలు ఆరోగ్యంగా ఉన్నాయని చెబుతున్నారు. మార్కెట్లో ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతులకు దానిమ్మ లాభాలు తెచ్చిపెడుతోందని చెబుతున్నారు. అనంతపురం జిల్లాలో సుమారు 8,000 హెక్టార్లలో దానిమ్మ పంట పండిస్తున్నారు. ప్రధానంగా రాయదుర్గము, అదేవిధంగా తాడిపత్రి, రాప్తాడు, గార్లదిన్న, కుందుర్పి ఆ మండలాల్లో దానిమ్మ పండిస్తున్నారు. ఈ మధ్యకాలంలో వర్షాలు ఎక్కువైన దానివల్ల దానిమ్మ సాధారణంగా అది కొంచెం డ్రైల్యాండ్ హార్టికల్చర్ క్రాపు. సో ఈ వర్షాలు ఎక్కువైన దానివల్ల చెట్లలో కొద్దిగా నాణ్యత తగ్గడం, అదేవిధంగా చెట్లకి ఈ బ్యాక్టీరియల్ బ్లైట్ అనే డిసీజు ఎక్కువయ్యి రైతులు కొద్దిగా నష్టపోతూ ఉన్నారు. సో దీన్ని నివారించుకునే దానికోసం అని చెప్పేసి కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు, అదేవిధంగా స్ట్రెప్టోసైక్లిన్ అనే మందు 0.5 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి స్ప్రే చేయడం వల్ల ఈ బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ని ఉధృతిని కొంతవరకు మనము తగ్గించుకునే అవకాశం ఉంది. అదేవిధంగా గత కరోనా నుంచి కూడాను దానిమ్మకి మన అనంతపురం జిల్లా నుంచి వస్తున్న పండ్లకి మంచి గిరాకీ ఉంది. గత 6 నెలల్లో కూడాను 1.5 లక్షల వరకు కూడాను, అదేవిధంగా కరోనా టైంలో 175,000 వరకు కూడాను 1 టన్ను దానిమ్మ పళ్ళు మన అనంతపురం జిల్లా నుంచి ఎగుమతి చేయడం జరిగింది. సో ఈ మధ్యకాలంలో ఈ తెగులు వల్ల, ఈ వర్షాల వల్ల కొద్దిగా రేట్ అయితే డౌన్ అయింది. మళ్ళంకా మనకి ఇంకొక 15-20 రోజుల్లో ఈ ధరలు పెరిగే అవకాశము ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఈ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేట్ చేసుకునేసి సో ఎక్కడైతే డిమాండ్ ఉందో అక్కడికి ఈ పండ్ల సరుకును కూడాను తరలించడానికి కూడాను మేము మార్కెటింగ్ డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేట్ చేసుకుని సన్నాహాలు కూడా చేస్తూ ఉన్నాం. పండ్ల తోటల సాగులో జిల్లా రైతులు వినూత్న విధానాలను అనుసరిస్తూ అధిక లాభాలను గడిస్తున్నప్పటికీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో మార్కెట్లు ఉండటంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని రైతులు వాపోతున్నారు. వ్యాపారులు దళారులపై మార్కెటింగ్ శాఖ నియంత్రణ ఉంటే లాభదాయకంగా ఉంటుందని చెబుతున్నారు. ప్రభుత్వం కూడా రైతులకు రాయితీలను ప్రోత్సాహకాలను అందించాలని కోరుతున్నారు. మార్కెట్ పై ప్రభుత్వం నియంత్రణ లేకపోవడం, అదేవిధంగా ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహకాలు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నామని చెప్పి కొంత ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైతే నాణ్యమైన దానిమ్మన ఇక్కడ నుంచి ఇతర దేశాలకు ఎగుమతి రైతులను ప్రభుత్వం ఆదుకొని తగిన ప్రోత్సాహకాలు అందించి ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి రైతుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తుంది. కెమెరా పర్సన్ రవితేజ్ ప్రవీణ్, HMTV, అనంతపురం.